నమస్కారం అన్న. నమస్కారం. నా పేరు రసూల్. మీ పేరు అన్న? నరసింహులు. నరసింహులు. ఈ మామిడి తోట మొత్తం ఎన్ని ఎకరాల్లో ఉంటుంది అన్న? అది 20 ఎకరాలు. ఈ మామిడి తోట వెరైటీలు ఏమేమి ఉన్నాయి అన్న? వెరైటీ ఇది బేనిష ఒకటి, మళ్ళా నీలం కాయ ఒకటి, నీలం చెట్లు అంటి కాయలు, మళ్ళా తర్వాత మామిడి అదే ఈ పచ్చడి కాయలు, అది పెద్ద ఆచారకాయలు కొన్ని, అంతవరకే ఉండేది. ఎక్కువ బేనిష ఉంది. మొత్తం ఎన్ని ఎకరాలు ఉందండి ఇది? ఇది అదే 20 ఎకరాలు ఆ లోపల ఉంది ఇది. మొత్తం సేంద్రియ పద్ధతులు అంటే ఈ కెమికల్ వాడకం కాకుండా? అవి కాదు, కాకపోతే ఎరువే ఎరువులు, తర్వాత ఈ మందులు ఎక్కువ వాడేది. అదే ఈ సంచులు అంటే వీరి అనేది, అమోనియా ఇట్లాంటి దానికి సంబంధించిన యాప్చక్క అవన్నీ వాడతారు ఈ చెట్ల. మామూలుగా దానికి చెట్టుకు ఒక డబ్బా ఒక పడిమైన చుట్టూరు చెలక పడత తీసి లోపల భూమిలో వేసి మళ్ళా మట్టి దాని మీద వేయాలి. మారి చెట్టు చుట్టూరు పాదిలో అప్పుడైతే లోపల చెట్టుకి ఏరుకు పడుతుంది, చెట్టుకు బలం పైకి అందిస్తుంది. అది ఈ 20 ఎకరాల మధ్యలో ఈ మామిడికాయ కాకుండా వేరే ఏమైనా వేసినా మనం? ఇది పసుపు, తర్వాత ఇది ఏడుశనిగ, ఇది 2 ఎకరాల 25 సెంట్లు. ఇది పసుపు అయితే, పసుపు అయితే కానీ మాత్రం అది ఒక 2 ఎకరాల దాకా ఉంటుంది. అది అలా కాకుండా ఇప్పుడు ఈ మామిడికాయ ఉంది కదా, మధ్యలో ఏం వేయరు? ఇప్పుడు ఏమేయరు, ఏదన్నా నేర్చుకున్నా ఈ చెట్ల నీడకి ఏం రాదు, ఏమి రాదు. అట్టనే ఖాళీగా స్థలం ఉండాలి, నీడ తగలకూడదు. పంట ఏదన్నా మధ్యలో వచ్చా నీడ తగలకుండా ఉంటేనే ఏచరు, లాంటివి వేయరు. ఈ పెద్ద చెట్లు కాబట్టి వేయరు, చిన్న చెట్లకి అయితే కన్నా గ్యాప్ ఉంటుంది కాబట్టి ఎండ తగులుతున్నారు పైరుకు, అప్పుడైతే బాగా వస్తుంది. అంతవరకు రాదు. మీరు ఎక్కువగా ఇబ్బంది అనిపించింది ఏంది చేసేటప్పుడు? వర్షాకాలం సీత అదే, ఈ వర్షం కానీ ఎక్కువ కనబడితే కానీ పంటలు మాత్రము దెబ్బతింటాయి. ఈ సంవత్సరం అయితే బాగా చాలా నష్టపోయినాయి. ఏంటంటే కంది చేలు, ఇట్లా పత్తి చేలు, వర్షం జోములు ఎక్కువ వేయాలకల్లా ఇంకా ఈ నష్టం వచ్చింది. కంది చేలు అయితే ఈ సంవత్సరం మోడలు ఎక్కువ చేసి అస్సలు చాలా నష్టం వచ్చింది రైతుకి. అయితే నష్టమే. వర్షం అరటి గుడి గాలి తోలి అదే తుఫాన్లు పడేటప్పుడు, ఈదర గాలి తోలేటప్పుడు అయ్యుడి చాలా మంది నష్టమైనవి. సుమారు ఒక మంచికి అయితే ఏందో చాలా ఎకరాలంట, 10 ఎకరాలు మళ్ళీ 16 ఎకరాలు అది మొత్తం పడిపోయిందంట. మిరప అది అక్కడ అటు సైడ్ ఉందో, కందిలు అయితే మాత్రం ఒరిగి కింద పడిపోయింది, అది నష్టమే. మిరప గుడి పడిపోయింటే ఈ కొన్ని ఏ అక్కడ తెగలొచ్చిందంట ఏదో, అది ఏది పసుపుకా మిరపకా అక్కడ అది వచ్చేసి ఉంటుంది, తెగులు వచ్చి ఉంటుంది అక్కడ ఆ ఏరియాలో. మిరపకు మాత్రం అసలుకు ఇంతకుముందు పోయిన సంవత్సరం మిరప అదే అది ఎండు తెగులు అని మిరప చాలా నష్టం. అప్పుడు పోయిన అసలుకు రాదు, ముడత అంతా చెట్టు అంతా ఇంకంత ముడత అయిపోయి చెట్టు ఉత్త చెట్టు ఉంటుంది, కాయలు కాయదు, అది తెగులు అంట. అంతా అట్టనే చెట్టు నిలువ ఉంటుంది, కాకపోతే అది రాదు, కాయ రాదు, పూత రాదు, ఊరికి చెట్టు ఊరికి చెట్టు ఉంటుంది అంతే. అది ఫుల్ నష్టం పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం కూడా భయపడి బయలా పెద్దగా లాస్ట్లో దిగుబడి వస్తాయి కదా. అవులే, వచ్చిన తర్వాత ఈ ఎవరు కొంటారు, ఎలా కొంటారు? అదే ఏరియాలకు అంటే మామూలుగా ఇట్లా వాళ్ళు కొనుక్కొని పోయేటోళ్ళు కొంత ఏచరు ఈ మామిడికాయలు. లాస్ట్ బాగా పాకానికి వచ్చేటప్పుడు లోడు ఇట్లా ఏదన్నా ఇన్ని టన్నులు, 5 టన్నులు, 4 టన్నులు, 2 టన్నులు కావాలన్న వాళ్ళకి తెంపించరు. లేదు వాళ్ళకి పోకుంటే కానీ వీళ్ళు ఈయన్ని ఇక్కడనే మాగబెట్టి ముదురుకాయ మంచికాయ చూసి కోసి ఈయన రూముల్ని పెట్టి మాగబెట్టి ఇక్కడనే కొంత అమ్ముతారు. అంటే ఏ ఊరు నుంచి ఎక్కువ కొనడానికి వస్తారు? ఏ ఊరు నుంచి అంటే ఇట్లా ఇటు సైడ్ ఇటు సైడ్ పోతుంటారు కదా, రోడ్డు మీద పెట్టింటారు కాబట్టి. అంటే ఇటు సైడ్ ఎక్కువ ఈ నందాల సైడ్ వాళ్ళు కర్నూలు అక్కడ ఈ ఓయబ్బా ఒకసారి ఇంతకుముందు లోడ్ అనిపించి ఎక్కడైనా 3 రోజులు పడుతుంది అంట. 3 రోజులు ఈ నుంచి బేనిష్గా లోడ్ అనిపించే అవతల తోట బెంగళూరు కాంపించే 3 రోజులు వేకలే, ఈ నుంచి అడి వేకలనే మాగిపోతాయంటాయి. అంత లాంగ్ అంత దూరం వాళ్ళు అక్కడ ఇక్కడ వాళ్ళు వ్యాపారం చేసే వాళ్ళు అక్కడ కంపించేస్తారు. ఈ సాయిబులు ఎక్కువే
నందాల నుంచి రావడం కానీ, గాజుపల్ల నుంచి కానీ, తర్వాత అక్కడ ఇంకా డోన్ నుంచి అక్కడ దూరం దూరం ఏ ఊరికి అవసరమైతే వాళ్ళు వచ్చి ఇంకా పలాన చోట పలాని ఏరియాలో మామిడి తోటలు ఉన్నాయి కదా, అక్కడ మనం సరుకు అయితే ఉంటుంది తీసుకొని పోదామని చెప్పి వచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చిందా ఇప్పుడు వరకు? ఇతర రాష్ట్రాలు అంటే మన ఆంధ్ర తెలంగాణ కాకుండా. అవులే పైకి ఇక్కడే వీళ్ళే అక్కడికి పంపించుంటారు. అది దాదాపుగా ఒక కేజీ ఇంతకు పోయిందని మీ దగ్గర ఏమన్నా? కేజీ అంటే 100 రూపాయలు, 80 కానించి ఫస్ట్, 50-60 కానించి వస్తుంది ఫస్ట్. అన్ని ఒకే రేట్ కాదు. ఇదైతే కానీ బేనిస్ కాయలు అయితే కానీ అది మంచి రేటు. అదే ఫస్ట్ వాటిలలో ఈ మామిడికాయలలో రుచిగా ఉండడం కానీ, రుచి ఉండడం కానీ, రేటు కానీ అదే బేనిష. బేనిష ఎక్కువ తీసుకుంటా. అదే సేల్స్ ఉంటుంది అది బేనిషకాయలు. అది ఒక్కొక్కటా అంటే కిలోకి? కిలో రేటు అదే చెప్తాను. ఫస్ట్ అది 50 కానించి వచ్చింది అనుకో, 50-60 లాస్ట్ 100 వరకు అయినా వస్తుంది. 80-100 కేజీ వచ్చేసి మళ్ళీ ఉన్నాగా తగ్గుతుంది. పచ్చడి మామిడికాయలు అవి పచ్చడి మామిడికాయలు అవి కూడా 60-70 కిలో వచ్చేసి. బేనిషకాయలకి మంచి రేట్ ఉంది. యా టైన్ అంటే ఇది ఇది పచ్చడికాయలు ఆ సీజన్ పచ్చడి పెట్టుకునేటప్పుడు అది కూడా అది రేటు బాగానే వస్తుంది. అది సీజన్ అది అట్లా. ఇంకా మొత్తం ఇంకా జనాలు అందరూ వచ్చి కొనుక్కొని తీసుకొని పోవాలి కాబట్టి ఇంకా అది రేటు అది కూడా బాగానే వస్తుంది. 70-80-60 వాటం తప్పినట్టు 100 అయిన వస్తుంది. ఇలా పంట ఉన్నప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి కలుపు మొక్కలు తీయడానికి ట్రాక్టర్తో దున్నాల్సి వస్తుంది? అది కనీసం అంటే ఇప్పుడు కొంచెము ఇప్పుడు ఇట్టు ఉండకుండా కొంచెం కనీసం అంటే జానడు ఎత్తు అట్లా జానడు ఉసిరిగా ఒక అడుగు వచ్చేసింది అనుకో ఎంపైన సేద్యం చేయాల్సిందే. సేద్యం చేసి ముందు గొరు కొట్టేసి తర్వాత ఇంకా టిల్లర్ కొడితే నీట్గా ఉంటుంది. ఇంకా అసలు బ్రహ్మాండంగా ఉంటాయి చెట్లు. అప్పుడే పురుగు పుట్ట మనుషులు తిరగనీకి ఏరుకునికి చూసుకునికి తోట చూసుకునికి బాగుంటుంది కాబట్టి అందుకే అట్లా శుభ్రంగా చేసుకుంటారు. మన దిగుబడి ఎప్పుడు వస్తుంది సంవత్సరంలో అంటే ఈ నెలలో వస్తుంది? కోత అంటే శివరాత్రి అందుకు దాటిపోవాలి. దాటిపోయి ఉగాది కన్నా ఉగాదికి కాయలు పచ్చికాయలు పోసి కొన్ని అమ్ముతారు. ఉగాది దాటిపోవాలి మే నెలలో అప్పట్లో అమ్ముతారు వీటలను. నీళ్ళు మీరు ఎన్ని రోజులకి పడతారు? నీళ్ళు ఇప్పుడైతే అవసరం లేదు. మళ్ళీ తర్వాత ఎండల కాలం ఈ ఇప్పుడైతే అవసరం లేదు. కాయలు సుమారుగా ఈ సైజుకి రావాలా. ఈ సైజ్ వచ్చినప్పుడు ఒకవేళ గిన్నె అప్పుడే మనకు కాయ సూపుతుంది. ఇది నీళ్ళు గిన్నె లేకుంటే అప్పుడే ఒకరో చల్లొస్తుంది. అందుకని దాన్ని బట్టి కవ్వెక్కినా అంగ నీళ్ళు గిన్నె వేసి పాదలకి వేసి మళ్ళీ అంగ తొందరగా అంటే ఇప్పుడు ఒక ఇప్పుడు ఇంకా కాదు ఇప్పుడు ఇంకా చాలా టైం ఉంది. వేసవికాలం ఎన్ని రోజులకు ఒకసారి పడతారన్న? వర్షాలు ఉండవు కాబట్టి వారానికి ఒక టిప్ నెలకు వచ్చేసి ఒక మూడు టిప్పులు వేయాల్సిందే. రెండు మూడు సార్లు నెలకు వచ్చేసి ఈ తోట అంతా కట్టాలి. వర్షాకాలం వర్షాకాలం లేదు అవసరం లేదు. ఏం లేదు అప్పుడు ఇంకా కట్టకూడదు. కేవలం 20 ఎకరాలు ఉంది కదా, 20 ఎకరాల్లో కేవలం ఈ మామిడి తోటనే ఎన్ని ఎకరాలు ఉంటుంది? మామిడి తోట 16 మిగతావి 4 ఎకరాలు ఉన్నాయి. అసలు ఏమి వేయకుండా వదిలేసిన ఏమైనా ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఏమి వేయకుండానా అంతా వేసేదేలే. ఊరికి ఉంచేది లేదు అంత మొత్తం ఎచ్చరు. మొత్తం 20 ఎకరాలు కానీ ఈ మామిడి తోట వరకు 15-16 ఉంది. ఉన్నా కానీ కొద్దిమంది ఎల్లు పొలంగా ఉండేది అది కూడా పైరు వేసుకోవడమే చేయడమే. ఒక్కో చెట్టుకి దాదాపుగా ఎన్ని కాయలు వస్తాయి? ఇటు చెట్టు ఇది బేనిష 1000 కాయలు 500-600 అట్లా కాస్తుంది చెట్టుకి. కిలోకి ఎన్ని కాయలు వస్తాయి? కిలోకు 4 కాయలు. లావుటి ఎత్తిగినా లావు సైజులు ఉంటాయి అన్నమాట. సైజులు ఎత్తిగినా 2 అయితే కిలో అవుతాయి బాగా. ఈ సైజు వచ్చినట్టు 2 లేదంటే ఇంకా 3. ఒక సైజు అయితే 3 అయితే కిలో అయితే ఇంకా మారే సన్న సైజ్ అయితే 4 లాస్ట్. దీంట్లో జబ్బులు వచ్చి ఏమేమి వస్తాయి ఎక్కువ? జబ్బులు అంటే అదే బంకతీగలు, అదే బూడిద. ఈ నల్లగా పోతాయి మాడిపోవడము ఉంటుంది. అది బంక ఎండిపోయినట్టుగా ఎండుతెగులు. అది ఎండు తెగులు అది బూజు వచ్చి అంత ఇంకా చాలా అట్టేటప్పుడు చూపినప్పుడు ఎంపని మల్లగా అయిపోతుంది. అది అదే బూజు అది పురుగు అదేని అనుకోంగా నల్లగా అయి ఎండిపోయి ఉంటుంది చూడు. అది ఇలానే ఆకులు ఇట్టు అవుతున్నాయి కదా, దీనికి ఏమన్నా ఉందా? అది ఇది పురుగు కొట్టినది. ఇది
పురుగు కొట్టింది కాబట్టి దానికి అదే ముందు చూసి వాళ్ళు ఎంపని శానసాలు కొట్టింది, మందు కొట్టింటేనే అట్లా కంట్రోల్ ఉంది, లేకపోతే కానీ ఈగురులు గిన్నె ఇక మామూలుగా పైన నీళ్ళ మందులు కొడతారు, నీళ్ళ మందులు అవి మొత్తము 25,000 మందులకే ఒక్క టిప్పుకే ఒక్క టిప్పుకే నీళ్ళ మంది ఓన్లీ ఊరికే. ఎంత ఒక ట్రాక్టర్ టిప్ప? ట్రాక్టర్ అంటే కొట్టడము ట్రాక్టర్తోనే లోడ్ లోడ్ తీసుకొని రావడమా మందులా? మామూలుగా ఒక్కొక్క టిప్పు వాళ్ళు మామూలుగా ఒక సంచికి 25,000 సరుకు 25,000 మామూలుగా ఈ పొడి మందు నీళ్ళు నీళ్ళు అయ్యాయి లీటర్ 2 లీటర్లు డబ్బాలు ఉంటాయి కదా, అవి తీసుకొని మొత్తం ఒక సంచికి కూర్పేసుకొని తీసుకొని వచ్చి పెట్టిండే దాన్ని రెడీగా. 25,000 ఒక టిప్పుగా అంటున్నాడు. కొట్టేదా? ఒక 2 రోజులు పడుతుంది. ట్రాక్టర్ కాబట్టి ఇద్దరు, ఒక డ్రైవరు ఇద్దరు కొట్టేవాళ్ళు ట్రాక్టర్ కాబట్టి. అదే నీ మనుషులు నువ్వు కొట్టేపోతే ఎనికల అది ట్యాంక్ ఉంటుంది, ఎనికల ట్రాక్టర్ తగిలించుకుంటారు, అది వచ్చేసి 500 లీటర్లు ఏమో అది అన్నీ పడుతుంది. అది అన్ని పట్టిందంటే గుందులలో తిరిగి ఇద్దరు ఉండాలి కొట్టేటోళ్ళు, ఆ వాళ్ళకొక పంపుకు వీళ్ళకొక పంపుకు. 16 ఎకరాల్లో ఎన్ని చెట్లు ఉంటాయన్న మామిడికాయలు? ఈ బిట్టుకు వచ్చేసి 100 చెట్లు అట్లా బిట్లు బిట్లు ఉంది. ఇది ఇదొక ఇప్పుడు మనం నిలబడుకునేది ఒక ఈ నుంచి ఇడికి ఒక బిట్టు. ఈ బిట్లో ఎన్ని చెట్లు ఉన్నాయని ఒకసారి ఎంచినాము, 51 దాంట్లో 91 దాంట్లో ఇంకా ఈ బిట్లో అన్నీ కలిసి మరి ఒక 300 చెట్లు ఉంటాయి, పైగానే ఉంటాయి 300 చెట్లు పైన ఉంటాయి. అట్లా లాస్ట్ కూడా రోడ్డు దాకా ఎంచినాము, కానీ ఇంతకుముందు పోయిన సంవత్సరం జ్ఞాపకం లేదు. ఇంకా అంతవరకు అందాస్తుంది. బోరు మీద ఆధారపడి బోర్లకు బాగా నీళ్ళు ఈ సంవత్సరం పుష్కలంగా ఉంటాయి. ఏంటంటే మామూలుగా బోరు నీళ్ళు తీసుకోవడం కాకుండా నిల్వ చేసుకునే ఏమైనా గుంతలు చేసినవి ఉన్నాయా? నిల్వ చేసుకునే గుంతలు అయ్యాయంటే ఏం లేవు లేవు లేవు. ఎన్ని బోర్లు ఉన్నాయన్న? ఇది 3 అయితే ఇప్పుడు రన్నింగ్లు ఉన్నాయి. రన్నింగ్ మామూలుగా ఈ లేచినట్టయితే సుమారుగా ఉన్నాయంట, వాటిల్లో ఫెయిల్ అయిపోయినవి చాలా ఉన్నాయంట. సుమారుగా వేసినంట వీళ్ళు అన్ని బూర్చి వేసినాయి వర్షాలు. అప్పుడు వర్షాలు లేవు కాబట్టి ఇంతకుముందు ప్రభుత్వంలో లేవు, అసలు నీళ్ళు లేక వదిలేసి ఇప్పుడు ఈ 3 రన్నింగ్లు ఉన్నాయి. ఇప్పుడు అన్నిటికీ ఉన్నాయి, దానికి దీనికి అన్నిటికీ ఉన్నాయి నీళ్ళు. ఇప్పుడు ఆడ ఊరికి మోటార్ వేయలే దానికి, దానికి కూడా పైన ఇప్పుడు ఇది ఒకటి అదొకటి అదొకటి 3 రన్నింగ్లు ఉన్నాయి. అంటే మన దగ్గర రకాలు ఉన్నాయి కదా చెట్లలో, ఇప్పుడు ఎన్ని చెట్లు ఉన్నాయి ఒక్కొక్క రకంలో? అట్లనా ఈ బేనిస చెట్లలో మాత్రము ఉంటాయి ఒక 200కు తక్కువ ఉండవు. అవి నీలం చెట్లు మాత్రం అవి ఒక 150 అవి ఒక 100. మళ్ళీ తర్వాత ఈ పచ్చడికాయలు ఆచారకాయలు అవి అవి ఒక 4-5 చెట్లు ఉన్నాయి. ఏ పెద్దగా వేసుకోలేదు, దండిగా వేసుకోలేవు, ఎక్కువ బేనిష ఉన్నాయి. కూలీలు వచ్చి కొయ్యాల్సిందే ఆ టయానికి మామిడికాయలు కొయ్యాలంటే కానీ కూలీలు వచ్చి కోపించుకొని మన మనం అమ్ముకోవాలి. అంటే వాళ్ళకి ఎట్లా ఇన్ని గంటలు చేస్తే ఇంత అని కూలీ వాళ్ళకు 300 ఉంది, 200 ఉంది కూలీ. కాయలు కోయడమే, పండ్లు పండ్లు అంటే ఇంకా వాళ్ళు పండ్ల వరకు ఉంచుకుంటే కానీ కొంతమంది పండ్ల వరకు ఉంచుకుంటారు, కొంతమంది ఉంచుకోరు. పాకానికి వచ్చిన ఎంపని కోపించి వాళ్ళు పొద్దున 8-9 అట్లా వచ్చి పనికి వచ్చి సాయంత్రం 3 కానీ అట్లా ఇంటికి వెళ్ళిపోతారు. ఎంత ఇస్తారు డబ్బులు వాళ్ళకి? అదే 300 200 ఉంది ఆడవాళ్ళకి మొగోళ్ళకి. ఆడవాళ్ళకి 200 మొగోళ్ళకి 300. మనం పిచికారి చేస్తాం కదా మందులు, అవి పిచికారి చేసేటప్పుడు ట్రాక్టర్తోనే వేస్తామా? ఆహా మనుషులు వేయాలి, ఈ షెట్లకు మనుషులు వేయాలి. తోకం చేసి కూలీలు సుమారు ఒక కింద కొమ్మకు వేసేటి కొన్ని ఉంటాయి, ఆకులు కేసే కొన్ని ఉంటాయి కదా. ఆకులు కేసేటి అదే ట్రాక్టర్తో కొట్టేటి. అంటే ట్రాక్టర్కి ఎంత ఇవ్వాలి? వాళ్ళు ట్రాక్టర్కి వచ్చేసి ఒక ఒక డమ్ము వచ్చేసి 600 అట్లా. ఒక ఒకటి అదే డమ్ అంటే ఇట్లా పోయి 600 ఎన్ని గంటలు పడుతుంది? ఎన్ని గంటలు అంటే ఇప్పుడు అది సాయంత్రం పడుతుంది, సాయంత్రం వరకు పొద్దున 10-11 నుంచి సాయంత్రం పొద్దున మామూలుగా అన్నం తిని 10 నుంచి స్టార్టింగ్ చేస్తే సాయంత్రం 6 వరకు. ఎన్ని ఎకరాలు అవుతుంది? ఒక భాగ్యం వాళ్ళు ఈ సొంత శైలలు కాబట్టి
మామూలుగా వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా కొట్టి ఐపి చేసుకుంటారు. అదే కూలికి వచ్చిగా అంత దాకా ఉండరు వాళ్ళు. అంటే పొద్దున 8కి వచ్చి 8కి 9కి వచ్చి పొద్దున్న వచ్చారు, 2కో 3కో ఇంటికి వెళ్ళిపోతారు. కూలికి కూలికి వచ్చి కొట్టేవాళ్ళు అట్లా. కలుపు కలుపు తీస్తాం కదా మనం, కలుపు తీసేది కూడా కూలోళ్ళే తీస్తారు కదా, అంటే వాళ్ళకి ఎంత ఇస్తాము ఎన్ని గంటలకి? వాళ్ళు పొద్దున 7, 7:30, 8కి వచ్చారు, సాయంత్రం 4 గంటల దాకా ఉండాలి. 200 కూలి. మగవాళ్ళకు కలుపు దీనికి రాలే. ఈ చిలకపారి పనికి అయితే వచ్చారు. ఈ చిలకపారి పని 400 ఇది ఇటు కట్టలు మళ్ళా కట్టలే గేయాల మొగల చేత. కలుపు మొక్కలు కూలీలు వచ్చేటి ఉంటాయి, ట్రాక్టర్ తో చేసేటి ఉంటాయి. ట్రాక్టర్తో ఎలాంటప్పుడు అంటే ఈ లోపల పాదులలో ఉన్నప్పుడు, ఈ చేత వర్షం పడినప్పుడేమో మెత్తగా ఉన్నప్పుడేమో చేత పీకి ఇచ్చారు కూలీల చేతనే. తర్వాత అప్పుడు రాకున్నప్పుడు వాళ్ళే కూలీలు కొడవలతో కొయ్యాల్సిందే. ఇటు మెండుగా ఉంటుంది ఇంకా ఈ పాదుల నిండా నిండా ఉంటుంది కాబట్టి ఇంకా కూలీలు కొయ్యాల్సిందే. అది నుంచి మనము మార్కెట్కి వేస్తాం కదా, ఈ దగ్గరలో ఏ మార్కెట్లో వేస్తాం మనం? దగ్గర అంటే గిద్దలూరుకు వేస్తారు తీసుకుపోయి. అగ్రికల్చర్ మార్కెట్ ఇక్కడ వీళ్ళు తీసుకుపోయి ఏం కాదు, వాళ్ళే వచ్చి గంపలలో వచ్చి కొనుక్కొని తీసుకొని పోతారు ఇక్కడికి. పలాన్ సాట తోట ఉంది అక్కడ పోయి తీసుకుందామని చెప్పి వాళ్ళే వచ్చేది. వాళ్ళైతే ఈ మామిడి తోటన వాళ్ళు పోయి అమ్ముకుంటారు, లేకుంటే మనమే సొంతంగా అమ్ముకున్నామంటే వాళ్ళే ఇక్కడనే ఇంకా రోడ్ ఆఫ్ ఉంటే రోడ్ ఆఫ్ని అమ్ముకుంటారు, లేదంటే ట్రాక్టర్ ఏదైనా ఆటో ఓటో పెట్టుకుని అమ్ముకుంటారు సొంతంగా. సొంతంగా అమ్ముకుంటే కొద్దిగా 10 రూపాయలు వచ్చాయి అనుకుంటారు, అయితే సొంత ఇంకా తిరగలేమంటే ఇలా అమ్ముకోవాలి. ఇంకా వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడే తెలిసింటుంది మేము తీసుకుంటాం మేము తీసుకుంటాం అంటే. అట్లా అట్లా అమ్ముకుంటారు. వ్యాపారం చేసే మనిషి పలాన్ సాటి కాడ తోట ఉండాలి, ఇంకా అడి పోయి మనం కోపించుకొని ఇన్ని టన్నులు 5 టన్నులు 6 టన్నులు పోకరం వాళ్ళు అడిగేది. అందుకు కాబట్టి ఇన్ని టన్నులు కావాలంటే అన్ని టన్నులు ఇంకా కూలీల చేత కోపించారు. కూలీల చేత జాగ్రత్త పోయాలి, వాటిని కింద పడితే పగిలిపోతాయి, అంత జాగ్రత్త పోయాల. లేదంటే ఇది మాగేటప్పుడు ఇంకా చెడిపోతాయి. కోసి వాళ్ళకు ఇంకా కాట పెట్టించి అంపించేస్తారు. మొత్తం ఇది మొత్తం చేసేటప్పుడు మొత్తం సంవత్సర కాలం మొత్తంలో ఎక్కువ ఈ పని అంటే అబ్బా చాలా ఇబ్బందిరా అనుకునేది ఏదైనా ఉందా? 10-20 సంవత్సరాలలో బాగా కష్టంగా అనిపించిన సంవత్సరం ఏది? ఎందుకని తెగలు రావడం వల్లనా లేదంటే వర్షాల వల్ల? వర్షాలు లేక మళ్ళీ దాని తోడుగా మెయిన్ ఒకటి పంటలు సరితే రాక పూతరాక పోయిన సంవత్సరం ఏం పెద్దగలేదు, పతలాంగ వచ్చింది. ఇంకా అందుకు కాబట్టి ఇంకా ఆడికి అదే వాళ్ళకు ఇంకా పోయినసారి నష్టమే. ఇది సుమారుగా ఉంటుంది కాబట్టి ఇంకా ఈసారి గత 10 సంవత్సరాల్లో దారుణంగా చూసిన దిగుబడి అది ఎగుబడిలో వచ్చిన నష్టం అని నష్టం ఫుల్గా పోయిన సంవత్సరాలలో అదే 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపల వర్షాలు లేకనే మెయిన్ పాయింట్. వర్షాలతోనే ఎక్కువ ఇబ్బంది పడే అప్పుడు లేవు వర్షాలకు అస్సలకి ఈ వాగులే పర్లే. ఇప్పుడు పోయి చూద్దాంపా ఈ ఆడబట్టిన నీళ్ళే అట్లా. అందుకు కాబట్టి వర్షాలు మెయిన్, వర్షాలు ఉంటేనే కదా మనకి ఏదైనా ప్రతి ఒక్క పంట రావాలన్నా కానీ వర్షాలు ఉండాలి మెయిన్. ఎంతవరకు అయినా బోర్ల నుంచి అస్సలు బోర్లలోనే నీళ్లు బంద్ అయిపోయి నీళ్లు లేకుండా అసలు బోర్లు వేసి చాలా నష్టం. ఊరు ఊళ్ళు పైప్ ఈ బోరు బొక్క దించితేనే 30-40 వేలు ఖర్చు వచ్చండి వాళ్ళకు. అయినా కానీ లాభం లేకుండా నీళ్లు పడకపోయా, అది నష్టమే. అందుకు కాబట్టి అప్పట్లో మాత్రం నష్టమే. పోయిన 5 సంవత్సరాలు అట్లా 10 సంవత్సరాల లోపల మాత్రం వర్షాలు లేవు కాబట్టి. దీనికి పువ్వు ఎప్పుడు కాస్తా? ఇది నవంబర్ నుంచి స్టార్టింగ్, ఇంకా డిసెంబర్లో వచ్చేస్తుంది. ఇంకా మొత్తం డిసెంబర్ మధ్యలో వస్తుంది స్టార్టింగ్, నవంబర్లో నవంబర్ సగంలో నుంచి అట్లా పూత బయటకు వస్తుంది. డిసెంబర్లో మాత్రం వచ్చేస్తుంది, జనవరి లాస్ట్ మొత్తం వచ్చేస్తుంది బయటకు. ఇంకా అట్లా అట్ట నిదానంగా స్లోగా వస్తుంది. అంతే అన్న, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్స్ అన్న. మీ పేరు అన్న? నరసింహులు.